ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నియోజకవర్గ స్థాయి సమావేశంలో నాయకులు కార్యకర్తలతో భేటీ సమగ్ర ప్రణాళికలు రూపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటులో భాగంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. 2024 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ అధికారం సాధించడం తధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ప్రజలతోటి ఒక అవినాభ సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఉండేవాళ్ళు మిగతా నియోజకవర్గాలు అంటే కూడా ఇక్కడ కుడివిస్తే పండగ లాంటి నాయకులు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళేవో లక్షల కోట్లు అడిగే మనుషులు కాదు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరితోటి ఇప్పటి నుంచి పోవాలన్నా కూడా అంత ఈజీ అయిన పని కూడా కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తే ఎవ్వరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ ఇబ్బందుల్లో ఉంది, అందుకోసం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గమే కాదు ఆయన కోసం అంటే బాగా తెలుసు. కానీ మనం భయపెట్టం, వాళ్ళు భయపెడతారు. ఈసారి మరీ చేతులు కూర్చోమని కూడా నేను చెప్తున్నా, ఈసారి మీరు చేసిన ఎవడైతే ఇక్కడ తప్పుడు పనులు చేశారో, మా కార్యకర్తలు ఎవడైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మాత్రం తోలు తీస్తారని చెప్పి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మరీ మనం ఏంటంటే ఒకటి అనుకున్నాం, అది ఇంకొకటి అయింది. ఆ రోజు గొడవలొద్దు, ఉదయగిరి నియోజకవర్గం అంటే కొంత కడప ఏరియాకి వాళ్ళ సాంప్రదాయం ఇక్కడ ఉందని, ఇక్కడ ఏదో గొడవలు గందరగోళాలు వీటన్నింటిని మనం అలాంటివి లేకుండా అభివృద్ధి చేసుకోమని చెప్పి నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పేవాడిని, అయ్యా మీరు గొడవలు పెట్టుకోవద్దు, మీ పాత కక్షలు ఉంటే పక్కన పెట్టండి, కానీ మనం ఈరోజు అభివృద్ధి చేసుకుందాం. ఇది వెనకబడ్డ ప్రాంతం.